ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత పార్టీ నేతల జంపింగులు, మరోవైపు కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న జగన్ ఇప్పుడేం చేయబోతున్నారు, ఆయన దారేటు, ఏ దిశగా ఆయన అడుగులు పడబోతున్నాయి అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీ అంశంగా మారింది. అయితే జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి బీజేపీ, టీడీపీ, జనసేన. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండీ కూటమి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నట్టు పలుమార్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కనుక ఇండియా కూటమిలోకి వస్తామంటే వెల్కమ్ అని చెప్పేశారు. పైగా ఏపీలో బలమైన కూటమిగా ఇండియా కూటమి ఉంటుందన్నారు. ఇక ఇండియా కూటమిలోకి వస్తే వైసీపీ కూడా పటిష్టంగా ఉంటుందంటున్నారు తులసిరెడ్డి. అయితే జగన్కు తన సోదరి షర్మిలకు మధ్య గొడవలున్న నేపథ్యంలో అన్నపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఆస్తుల గొడవల్లో చెల్లిపై కోర్టు కూడా వెళ్లారు జగన్. మరి ఈ పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కాంగ్రెస్లోకి జగన్ రాకని వ్యతిరేకించే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్నకు కాంగ్రెస్లో హైకమాండ్దే ఫైనల్ నిర్ణయం అంటున్నారు తులసిరెడ్డి. అదే సమయంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామని షర్మిల పదే పదే చెబుతున్నారని, అందువల్ల కాంగ్రెస్కు మేలు జరగడం కోసం అధినాయకత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా తామంతా మద్దతిస్తామన్నారు. ఇక ఇండియా కూటమి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అలాగే ఏపీలో కూడా కాంగ్రెస్ తన వంతు పాత్రను పోషిస్తుందంటున్నారు. వైసీపీ వంటి పార్టీలు జట్టు కడతామంటే కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైకమాండ్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని వెల్లడించారు ఆయన. ఇక ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ఒంటరిగా ఎన్డీఏను ఎదుర్కోవడం కష్టమే అవుతుందన్నారు. అందుకే వైసీపీతో కూడిన ఇండియా కూటమి అయితే ఎన్డీఏను ఎదుర్కోవడం ఈజీ అవుతుందన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు రానున్న ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలు వచ్చినా 2029లో వచ్చే ఎలక్షన్స్కైనా కూటమిగానే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదే విషయం ఆ పార్టీల నేతలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి మరింత బలపడాల్సిన అవసరం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే జనవరిలో రాహుల్ గాంధీ ఏపీకి వస్తారని, ఆయన పర్యటన సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత హాట్గా మరే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. మొత్తానికి తులసిరెడ్డి వంటి సీనియర్లు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు సంభవించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఏపీలో వైఎస్ ప్లస్ కాంగ్రెస్ అంటే ఈ నయా కాంబినేషన్తో రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో ఏం జరగబోతోంది, అలాగే జగన్ ఇండియా కూటమిలోకి వెళ్తారా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.